దమ్ బిర్యానీ ఉంటుందండి, సేమ్ హైదరాబాద్ లాంటి దమ్ బిర్యానీ. నేను మా అమ్మ ఇంటికి వచ్చానండి, నేను వస్తున్నానని స్పెషల్గా మా వదిన దమ్ బిర్యానీ చేస్తుంది, ఎలాగ చేస్తుంది కదా అని వీడియో తీసి మీకు పెట్టేస్తున్నాను అన్నమాట. చాలా బాగుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రెండు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ దమ్ బిర్యానీలోకి ఇలా ఆనియన్ వేయించి పక్కన పెట్టుకోండి, తర్వాత వాటర్ పోసుకొని అందులో బిర్యానీ ఆకు, కొత్తిమీర, బిర్యానీ సామాన్ కూడా వేసి పక్కన మరగబెట్టుకొని ఇంకో పక్కన ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం దోరగా ఎర్రగా వేయించుకోండి. అందులో కొంచెం జీడిపప్పు కూడా వేసి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, తగినంత సాల్ట్ నేను చెప్పట్లేదు. అందులో రెండు బిర్యానీ ఆకులు, తర్వాత లవంగాలు, బిర్యానీ మసాలా ఉంటుంది కదా అవి వేసుకొని, తర్వాత పక్కన నీళ్ళు మరిగాయి కదండి, ఇలా తెరులుతున్నప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకున్న బిర్యానీ బాస్మతి రైస్ అందులో వేసుకోండి. కేజీ బియ్యం వేసుకొని అలాగ కలబెట్టుకొని ఒక 70% బాగా ఉడకొద్దండి, ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత పక్కన వేగిన ఉల్లిపాయలోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ని, చికెన్ పీసెస్ని అందులో వేసుకోండి. మ్యాగ్నేట్ అంటే మన చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేశారండి, అవి వేసి అది కొంచెం మగ్గుతున్నప్పుడు అందులోనే కొంచెం పెరుగు కూడా వేసి కలపండి బాగా. తర్వాత రైస్ కూడా ఉడికిపోయిందండి, అలాగా పొలుగ్గా ఉండాలన్నమాట. మిగిలిన వాటర్ని వచ్చేసుకోండి, అది కూడా దగ్గర పడిపోయింది కూర, అలా దగ్గర పడాలని పడిన దాంట్లోకి ఉడికిన రైస్ని కొంచెం కొంచెం వేసుకుంటూ, సగం వేసిన తర్వాత పైన కొత్తిమీర వేసి ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి, తర్వాత మళ్ళీ రైస్ వేసి అలాగ మూడు దపాలుగా అన్నమాట, మూడు ట్రిపుల్ కింద వేయాలండి. ఇలా వేసి ఇది మూడోసారి అండి, ఆనియన్స్ వేసి కొత్తిమీర, లాస్ట్లో ఫుడ్ కలర్ అన్నమాట, ఎల్లో కలర్ లేదండి రెడ్ కలర్. తర్వాత దాని మీద నెయ్యి కూడా వేసి, వాటర్ ఏం అవసరం లేదండి, ఇప్పుడు మనం దమ్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఉన్ని రైస్ కూడా ఉడికిపోద్దండి, మూత పెట్టుకొని బరువైన వస్తువు పెట్టుకోండి, అంతేనండి. 10 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత సిమ్లో పెట్టి రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి, ఇలా అడుక్కొలిది అంటే లోపల అడుగుని కూర ఉంటుంది కదండి. 10 నిమిషాల తర్వాత బాగా కలపాలండి, అడుగున కూర ఉంటుంది కదండి, అది మొత్తం ఫుడ్ కలరు నెయ్యి మొత్తం బాగా కలిసేటట్టు, బాగా కింద నుంచి బాగా ముక్కలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చేసుకుని చాలా బాగుంటుందండి. అందులో కొంచెం నిమ్మకాయ, కొంచెం కూర కూడా ఉంది, ఆ కూర వేసుకొని తింటే మాటల్లో చెప్పలేండి, చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఈ వీడియో ఎలా వచ్చిందో ఎలాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.